హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పిఎం కిసాన్ 11వ విడత అమౌంట్ ఇలాంటి రైతులకైతే రాదు ఫ్రెండ్స్. ఎలాంటి రైతులు అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చినాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగే స్క్రోల్ చేసుకుంటారండి. రాగానే ఇక్కడ డాష్ బోర్డ్ అని కనపడిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ అని కనపడిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే ఎంచుకోండి. తర్వాత మండలం పైన క్లిక్ చేయండి. మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని ఎంచుకోండి. తర్వాత విలేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ షో అని కనపడిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగే స్క్రోల్ చేసుకుంటారండి. ఇలాగే కిందకి రండి, ఇలాగే రండి. ఇలాగే వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఇక్కడ చూడొచ్చు, ఫార్మర్ ఫర్ వమ్ ఆధార్ ఈజ్ రిజెక్టెడ్ అంటే ఇక్కడ ఈ లిస్ట్లో అయితే రైతుల నేమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విలేజ్ సంబంధించిన రైతులు, రిజెక్ట్ అయిన రైతులు, ఈ లిస్ట్లో నేమ్ ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ 11వ విడత అమౌంట్ అయితే రాదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఈ ఇన్ఎలిజిబుల్ రిజెక్ట్ అయిన లిస్ట్లో మీ పేరు కూడా ఉందో లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.